ఎంపీపీ ఎంపీటీసీల పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెదకురపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు, సద్దనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రజానాయకులు ఎంపీపీ చెన్నపురెడ్డి, పద్మా వెంకటేశ్వర రెడ్డి అని కొనియాడారు. అనంతరం నంబూరి శంకర్రావు మాట్లాడుతూ, చెప్పింది చెప్పినట్లుగా ముఖ్యమంత్రి నవరత్నాలను అమలు పరిచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలు మాకు నాయకులు, పార్టీలకు అతీతంగా పనులు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, గత పాలనలో నీతి నిజాయితీ అనేది భూదద్దం పెట్టి వెతికినా దొరకల, ఇసుక అమ్ముకోవడం అడ్డు వచ్చిన చోటల్లా దోపిడీ చేశారని అన్నారు. ఆ పక్క ఎరపతినేని, ఈ పక్క కోడెల శివప్రసాదరావు భయంకరమైన అవినీతికి పాల్పడ్డారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులందరికీ సంకేతాలు ఇచ్చారని, మీరు కూడా అవినీతికి పాల్పడితే పదవులు మీకు దక్కవని నిర్మోహమాటంగా తెలిపారని అన్నారు. వృద్ధులకు, పెన్షన్లకు, విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఎంఈఓ, ఉపాధ్యాయులు, వివిధ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఈ పథకాలనే ఒకరికి సంబంధించింది కాదు, పార్టీకి సంబంధించింది కాదు, గవర్నమెంట్ అనేది అందరికి సంబంధించింది. నేను కూడా ఎమ్మెల్యే అనే అతను ఒక పార్టీకి కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దకోరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటాను కాబట్టి మీకు ఎటువంటి మా ఇబ్బంది లేదు. పార్టీ వ్యక్తిగతంగా మీ అందరికీ పెన్షన్లు కానీ అన్ని సదుపాయాలు అందించడానికి నేను ఉన్నాను కాబట్టి మీరు అందరూ పార్టీకి అధ్యక్షంగా రండి, పనులు చేపించుకోండి. అలాగే మన నాయకులు కూడా మీకు పార్టీలకు అత్యధికంగా చేస్తారు, పేదలకి అందరికి అందేటట్టు చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. నేను అనుకున్న పని లేని అన్ని పనులు ఆయన నవరత్నాలు చెప్పాడు. చెప్పిన చెప్పినట్టుగా వచ్చిన నెల రెండు నెలల లోపే ఈ పథకాలన్నీ అమలుపరుస్తున్నాడు. నీతి అమ్ముకున్నారు, అర్థం వచ్చిన చోటల్లో దోపిడీ చేశారు. ఆ పక్కన ఎర్రకొండ గారు, ఈ పక్కన కొడలి శ్రీప్రసాద్ గారు భయంకరమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ సంకేతాలు పంపుతా ఉన్నారు. మీరు కూడా ఎమ్మెల్యే వర్గా ఏదైనా పంపుకి పెడితే మీ పదవి ఉన్నమైనటువంటి భావాలు కూడా మా తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అసలు పాలు జరుగుతాయని, అవినీతి జరుగుతుందని, అక్రమాలు జరుగుతాయని చాలా ప్రచారం చేశారు. కొంతమంది నమ్మారు, పోవడం, దౌర్జన్యం జరగడం, అవినీతి పాల్పడడం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సాగదు.